एपी सीएम जगन राक कोसम गुंटूर मुस्ताबौतुंदी ई नेल 7న గుంటూరు చిట్టుగుంట సెంటర్లో వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ద్వారా ట్రాక్టర్లు హార్వెస్టర్లు పంపిణీ చేసి నాయుడుపేటలో జిందల్కి సంబంధించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ను జగన్ ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఎమ్మెల్యేలు మద్దలగిరి ముస్తఫా మేయర్ కావటి మనోహర్ నాయుడు జీఎంసీ కమిషనర్ చేకూరు కీర్తి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయం తో పని చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు అగ్రికల్చర్ సంబంధించి వైఎస్ఆర్ యంత్ర సేవ ఫామ్ మెకనైజేషన్ భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 3800 వరకు ట్రాక్టర్లు 300 పైగా హార్వెస్టర్స్ అలాగే ట్రాక్టర్ అనుబంధ పరికరాలు కూడాను ఇక్కడ నుంచి అన్ని జిల్లాలకు పంపడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ కార్యక్రమంలో మనకి 10 గంటల 15 నిమిషాల ప్రాంతంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు అక్కడి నుంచి ఆఫీషియల్స్ నాన్ ఆఫీషియల్స్ తో మీట్ అయిన తర్వాత 10 గంటల 35 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో వెన్యూకు చేరుకుంటారు సో వెన్యూలో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ ఇతర అనుబంధ పరికరాలన్నిటికీ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం అలానే ఆ రైతులకు సబ్సిడీ ఏదైతే 40% ఇస్తున్నారో దాన్ని కూడా రైతు ఖాతాల్లోకి పంపే కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా పంపడం జరుగుతుంది ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడి నుండి మళ్ళీ పోలీస్ పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుండి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ హరిత నగరం ప్రారంభం అట్లనే దాంతో పాటుగా జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది